హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సుర్బా హెర్బల్ బాత్ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. ఈ పౌడర్ నేను ఆల్రెడీ ఒకసారి ఒక వీడియో చేశానండి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు యూజ్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేసి చూపించాను. కానీ దానిలో చాలామంది కూడా చాలా కామెంట్స్ అనేది పెట్టారు, ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, పిల్లలకు యూజ్ చేసుకోవచ్చా, వైట్గా అవుతారా, ఎలా యూజ్ చేసుకోవాలని కూడా చాలామంది అడిగారు. కొన్ని కామెంట్స్ కూడా మీకు పిన్ చేసి నేను చూపిస్తాను, వాటికి రిప్లైలు కూడా నేను ఇచ్చి వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, పౌడర్ని ఎలా అప్లై చేసుకోవాలి కూడా నేను ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ కామెంట్, నో బ్రౌన్ బేబీస్కి యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. యూజ్ చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడే పుట్టిన పిల్లలకి ఈ హెర్బల్ బాత్ పౌడర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఆ పౌడర్లో కొంచెం పాల మీద మేగడ కానీ పెరుగు మీద మేగడ కానీ యాడ్ చేసుకొని వాటర్తో కలుపుకొని యూజ్ చేసుకోవచ్చు. కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది, ఎలాంటి కెమికల్ ఉండదు, న్యాచురల్ కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 3 ఇయర్స్ బాబుకి యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. యూజ్ చేసుకోవచ్చండి, 3 ఇయర్స్ బాబు అంటే చాలామందికి కూడా బాయ్స్ యూజ్ చేసుకుంటే కనుక మనకి మీసాలు రావు, హెయిర్ గ్రోత్ ఉండదు అనుకుంటారు. కానీ అదేం లేదండి, పౌడర్లో టర్మరిక్ యాడ్ చేయకుండా, పసుపు యాడ్ చేయకుండా ఉంటే కనుక అలాంటి ప్రాబ్లం ఉండదు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అలాంటిది ఏముండదండి, పౌడర్లో పాల మీద మేగడ ఆరు పెరుగు మీద మేగడ వేసుకొని వాటర్తో మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోండి. తర్వాత మార్నింగ్ టైము ఈ పౌడర్ యూజ్ చేసిన తర్వాత సూప్తో ఈవినింగ్ స్నానం చేయొచ్చు అని అడుగుతున్నారు. చేయొచ్చండి, లేదా 2 టైమ్స్ కూడా మనం ఈ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. లేదా మనం మార్నింగ్ టైం అప్లై చేసుకొని ఈవినింగ్ టైం అనేది సోప్తో అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ కూడా ఉంటారు, డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, కలర్ ఇంప్రూవ్మెంట్ తప్పకుండా ఉంటుంది. తర్వాత 2 మంత్స్ బేబీకి యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. మనకి పుట్టిన బేబీ దగ్గర నుంచి మనకి పెద్దవాళ్ళ వరకు కూడా మనము ఈ పౌడర్ యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ పౌడర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా పౌడర్ మిక్స్ చేసుకునేటప్పుడు నేను చూపిస్తాను. ముందుగా పుట్టిన బేబీ దగ్గర నుంచి తర్వాత పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆ పాల మీద మేకడ కానీ లేదా పెరుగు మీద మేకడ కానీ యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, డైలీ యూజ్ చేసుకోవచ్చు. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. అంతేకాదు మనకి కలరు బ్లాక్గా ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా కలర్ చేంజ్ అవుతారు, మన స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కువగా ఇది వింటర్ సీజన్లో అంటే సమ్మర్ సీజన్లో యూజ్ చేస్తూ ఉంటారు. వింటర్ సీజన్లో అయితే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది కదా, దానిలోనికి మనం మేకడ అనేది యాడ్ చేస్తాం కాబట్టి, లేదా కోడ్ అండ్ మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి డ్రై స్కిన్ లేకుండా ఉంటుంది. అండ్ సమ్మర్లో ఎందుకంటే మన స్కిన్కి ఎక్కువగా స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది, ఇచ్చింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి స్కిన్ని స్మూత్గా ఫ్రెష్గా చేయడానికి ఈ బాత్ పౌడర్ చక్కగా యూజ్ అవుతుంది. మనకి మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది బాత్ పౌడర్ కాబట్టి ఇది సమ్మర్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఫస్ట్లో అయితే కనుక చిన్న ప్యాకెట్ చూపించి నేను వీడియో అనేది చేశాను. తర్వాత నేను పెద్దది 70 రూపీస్ తీసుకున్నానండి. డైలీ కూడా యూజ్ చేసుకుంటాం, ఇదైతే చక్కగా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది, చాలా ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. ఇది మార్నింగ్ టైం యూజ్ చేసుకొని తర్వాత ఈవినింగ్ అనేది సోప్ అప్లై చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇది యూజ్ చేసుకున్న తర్వాత సోప్ అయితే అవసరం లేదు, మనకి అంత ఫ్రెష్నెస్ ఇస్తుంది మనకి బాత్ పౌడరు. అది చక్కగా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 2 or 2-3 టేబుల్స్పై యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని రాసుకోవచ్చండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకొంతమంది కామెంట్స్లో అడిగారు మనకి ఇది ఎక్కడ దొరుకుతుందండి అని. ఆన్లైన్లో అయినా ఉంటుందండి, లేకపోతే ఎక్కడైనా కానీ మనకి సూపర్ మార్కెట్స్లో కానీ నార్మల్ షాపుల్లో కానీ మనకి దొరుకుతూనే ఉంటుంది ఈ హెర్బల్ బాత్ పౌడరు. ఎవరికైనా కానీ యూజ్ చేస్తారు, ఎక్కువగా చిన్నపిల్లలకే యూజ్ చేస్తారండి, కానీ పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. అంత మంచిగా మనకి స్కిన్కి అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ బాత్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒక బౌల్ తీసుకోండి, ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 2 or 3 టేబుల్స్పూన్ మన బాడీకి సరిపడినంత తీసుకోండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. తీసుకున్న తర్వాత మనకి దీనిలోనికి చిన్నపిల్లలకైతే కనుక పాల మీద మేగడ కానీ లేదా పెరుగు మీద మేగడ కానీ తీసుకోండి, తీసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇంక వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా పిల్లలకైతే కనుక ఈ విధంగా చేయండి.
చిన్నపిల్లలకైనా అంటే మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఈ విధంగా చేయండి. పసుపు అనేది యాడ్ చేయొద్దు, ఎందుకంటే అప్పుడే చిన్నపిల్లల శరీరం కాబట్టి పసుపు అనేది యాడ్ చేయకుండా నార్మల్గానే ఇవి రెండిటితోనే మిక్స్ చేసేసుకొని పిల్లలకి డైలీ యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం యూజ్ చేయండి, నైట్ టైం ఈవినింగ్ స్నానం చేసేటప్పుడు అవసరం లేదు. ఒక పూట అయితే కనుక యూజ్ చేసుకోండి. పిల్లలకి కలర్ ఇంప్రూవ్మెంట్ తప్పకుండా ఉంటుంది. నేను ఒక 2 or 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కదా, దానిలోనికి వాటర్ యాడ్ చేశాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని డైలీ మనము బాత్ చేసుకోవచ్చు. ఇంకా మాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే కనుక రోజు వాటర్ వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బేబీస్కి అయితే కనుక కాడ్ కానీ లేదా పాలు కానీ మేకడు కానీ యాడ్ చేసుకొని మనము ప్రిపేర్ చేసుకొని ఫేస్కి కానీ హ్యాండ్కి కానీ అప్లై చేసుకోవచ్చు. డైలీ బాత్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బాత్ చేసేసుకునే అప్లై చేసుకొని మనము సోప్ అయితే ఏ విధంగా యూజ్ చేసుకుంటామో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కువసేపు స్కిన్కి రబ్ చేయొద్దండి, స్లోగా రబ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వలన మనకి అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతాయండి పెద్దవాళ్ళకైతే కనుక. బేబీస్కి అయితే కనుక, గర్ల్స్ బేబీస్కి అయితే కనుక చాలా వరకు కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేవి మనకి ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఫేస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ మనకి బేబీస్కి యూజ్ చేస్తూ ఉంటారు కదా, రాకుండా ఉంటాయి. బాయ్ బేబీస్కి యూజ్ చేసేటప్పుడు కనుక కొంచెం స్లోగా మసాజ్ చేసుకుంటూ యూజ్ చేసుకోండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ప్రిపేర్ చేశారండి ఈ బాత్ పౌడరు శుభ్రా వాళ్ళది. చక్కగా మనకి తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది, మనకి ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, మన స్కిన్కి బాగా ఫ్రెష్నెస్ ఇస్తుంది, ఇచ్చింగ్ అనేది లేకుండా చేస్తుంది. మనకి డైలీ యూజ్ చేసుకోవచ్చు, సోప్ అనేది మనకు అవసరం లేదు. కానీ ఒక మనం మార్నింగ్ టైం యూజ్ చేస్తే కనుక సోప్ అనేది యూజ్ చేసుకోవద్దు. నా ఈవినింగ్ టైం యూజ్ చేసుకున్నా కానీ సోప్ అనేది యూజ్ చేసుకోవచ్చు, అవసరం లేదండి. రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ ఈ విధంగా యాడ్ చేసుకొని లేదా కాడ్ తీసుకొని కాడ్తో మిక్స్ చేసేసుకొని యూజ్ చేసుకొని కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మాత్రం తప్పకుండా ఉంటుందండి. ఎంత బ్లాక్గా ఉన్న వాళ్ళైనా సరే కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ సమ్మర్ సీజన్లో మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది, స్కిన్ని చాలా కూలింగ్గా ఉండేటట్టు చేస్తుందండి. ఈ విధంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. నేను మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి, బేబీస్ యూజ్ చేయొచ్చా లేదా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా ఉండదా, సోప్ అనేది యూజ్ చేసిన తర్వాత సోప్ యూజ్ చేసుకోవచ్చా, డైలీ యూజ్ చేసుకోవచ్చా, వీక్లీ వన్స్ యూజ్ చేసుకోవచ్చా అని చాలామంది అడిగారు. వీక్లీ వన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి, మీకు టైం కుదిరితే కనుక డైలీ యూజ్ చేసుకోండి, లేకపోతే కనుక వీక్లీ వన్స్ యూజ్ చేసుకోండి. ఇదిగో రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ యాడ్ చేసుకోండి, కోడ్ ఉంటే కోడ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇంకా సోప్ అనేది యూజ్ చేసుకోవసరం లేదు. పిల్లలకైతే కనుక మనం నార్మల్గా ఇది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జుట్టుగా ఉంటుంది కాబట్టి సోప్ అనేది యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. మామూలుగా మనమైతే కనుక పెద్దవాళ్ళు అయితే కనుక ఈ కోడ్ కానీ ఇవేం కానీ యూజ్ చేసుకోవసరం లేదు. మామూలుగా కొంచెం రోజు వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకొని రోజు డైలీ యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.